కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ సీఎం జగన్. హాస్పిటల్స్ లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్ సదుపాయం కల్పించామన్నారు. నాడు నేడులో భాగంగా హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తామన్నారు. హాస్పిటల్ ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 100 పడకలు ఉన్న హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు 30% సబ్సిడీ ఇస్తామన్నారు. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజెనిక్ కంటైనర్లు తెస్తామన్నారు. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆక్సిజన్ ప్లాంట్లు జాతికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ట్రేసింగ్, ఎర్లీ టెస్టింగ్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్, వీటి ఆధారంగా 33 సార్లు డోర్ టు డోర్ ఏకంగా చేయగలిగాము అని అంటే, చేసి ఎర్లీగా కనుగొని వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, వెంటనే వాళ్ళని టెస్టింగ్ చేసి, వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి, వాళ్ళకు నయం చేసి, ఈరోజు రాష్ట్రంలోనే కోవిడ్ మేనేజ్మెంట్లో దేశానికి కూడా ఆదర్శంగా నిలబడే పరిస్థితులకి మన హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు ఉంది అని అంటే, నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అని కూడా నేను చెప్పగలుగుతా. గ్రామ స్థాయిలోనే ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మనకల్ల ఎదుటినే కట్టబడతా ఉన్నాయి. దాదాపుగా 70-80% కట్టడాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. దాదా ఈ మార్చి ఏప్రిల్ కల్లా పూర్తిగా కూడా అన్ని కట్టడాలు కూడా, విలేజ్ క్లినిక్లు కూడా కంప్లీట్ అవుతాయి. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొస్తా ఉన్నాం. కొత్తగా పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు, ఏరియా హాస్పిటల్సు ఇవన్నీ కూడా సమూలంగా కూడా నాడు నేడు కార్యక్రమాలతో పూర్తిగా మార్పులు చెందుతూ ఉన్నాయి. పూర్తిగా ఆధునీకరించిన 104-108 వెహికల్స్ అన్నీ కూడా మనకల్ల ఎదుటినే తిరుగుతూ ఉన్నాయి. కొత్తగా గవర్నమెంట్ రంగంలోనే కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ప్రతి పార్లమెంటు పరిధిలో ఒకటి కడతా ఉన్నాము. ఇందులో ఆల్రెడీ 4 అయితే ఆల్రెడీ పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 12 కూడా త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితికి పూర్తిగా అన్ని సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిని పూర్తిగా పెంచేశాము. ఇంతకుముందు 1000 వ్యాధులు ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు 2434 వ్యాధులకు ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ ఏ ఒక్కరి కూడా వైద్యం కారణంగా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చి వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా పేషెంట్కు నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తూ తోడుగా ఉండే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగంలో విపరీతమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నాము. దాదాపుగా ప్రతి హాస్పిటల్లోనూ కూడా ఎంతమంది డాక్టర్లు అయితే, ఎంతమంది నర్సులు అయితే ఉండాలో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి దాదాపుగా ఈ ఫిబ్రవరి నాటికెల్లా 39,000 మంది పోస్టులు రిక్రూట్ చేయడం కూడా జరుగుతుంది. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పారామెడిక్స్ కానీ అందులో భాగంగా ఇప్పటికే 23,000 మందిని ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. 15,000 ఏఎన్ఎంలు విలేజ్ క్లినిక్స్లో గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు. 10,000 డాక్టర్లు పోస్టులు, నర్సుల పోస్టులు టీచింగ్ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఇప్పటికే రిక్రూట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మిగిలిన పోస్టులన్నీ కూడా మరో 10 ఫిబ్రవరి ఎండ్ నాటికి పూర్తిగా రిక్రూట్మెంట్ చేసి దాదాపుగా 38-39,000 పోస్టులు ఒక్క మెడికల్ రంగంలో మాత్రమే రిక్రూట్ చేస్తూ ప్రతి హాస్పిటల్లో కూడా ఎంతమంది డాక్టర్లు ఉండాలనో, ఎంతమంది నర్సులు ఉండాలనో ఖచ్చితంగా వాళ్ళందరూ ఉండేట్టుగా పూర్తిగా కార్యాచరణలు చేస్తూ వైద్య ఆరోగ్య రంగాన్ని ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా, ఈ రంగాన్ని పూర్తిగా సమూలంగా కూడా మార్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇవ్వాలని దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మనందరి ప్రభుత్వానికి ఎల్లకాలం ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ, ప్రజలందరికీ మరీ ముఖ్యంగా ఒక చెల్లెమ్మలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా, నవతాతలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము.